వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్. డార్లింగ్గా బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ కొత్త సినిమా సాహో కోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తుంది. 200 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందుతున్న ఈ విజువల్ వండర్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనుకోని మూవీ లవర్ లేడు. స్టార్గా తన మార్కెట్ని ఇప్పటికే 100,000 కోట్ల రేంజ్కి తీసుకెళ్లిన ప్రభాస్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఇప్పుడు చర్చ రావడం ఆశ్చర్యమే. అయితే అది తానుగా వ్యక్తపరిచింది కాదు, డార్లింగ్ పెద్దమ్మ కృష్ణంరాజు గారి సతీమణి శ్యామలాదేవి గారు దీని గురించి ఓ మీడియా ఇంటర్వ్యూలో ప్రస్తావించడం వల్ల ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది. భవిష్యత్తులో ప్రభాస్ ఎప్పుడైనా రాజకీయాల్లోకి రావచ్చని, అలాంటి అవసరం ఉందనిపించినప్పుడు రావడం తప్పేమీ లేదన్న తరహాలో ఆవిడ చెప్పారు. గతంలో పెదనాన్న కృష్ణంరాజు గారు సైతం రాజకీయాల్లో యాక్టివ్గా ఉండేవారు, కానీ ఆశించిన స్థాయికి చేరుకోలేదన్నది నిజం. ఇప్పటికే బీజేపీలోనే కొనసాగుతున్న ఆయన గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. కానీ ప్రభాస్ గురించి ఇలాంటి టాపిక్ ఇప్పుడే రావడం తొందరపాటవుతుంది. ఇంకా చేయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. బాహుబలి సాహోలకే 7 ఏళ్ల కెరీర్ని పణంగా పెట్టి దానికి తగ్గట్టే గొప్ప ఫలితాన్ని అందుకున్నప్పటికీ ఇకపై 1-2 సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ క్రమంలో పాలిటిక్స్ అనే ఆలోచన సబబు కాదు. మనోడి మీద ప్రేమతో పెద్దమ్మ అలా అన్నారు తప్ప ఇప్పట్లో ఇది జరిగే పని కాదనేది సత్యమని అందరికీ తెలుసు. హాయ్ గైస్, దిస్ ఇస్ నిహారిక కొన్నెల. హాయ్ ఎవరీవన్, ఐ యామ్ నందిని రాఫ్. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియాంక జోల్కర్. యు ఆర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్. హాయ్, నేను మీ మధునందన్. హాయ్ అండి, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి. హాయ్, నేను మీ సందీప్ కిషన్. హాయ్, నేను మీ సప్తగిరి. డు సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. Please subscribe to i5 network. For more interesting videos and film updates, please subscribe to i5 network. Please subscribe to i5 network and please support i5 network. Please subscribe i5 network.